ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు మహేష్ మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఆ రోజా తెలంగాణలో 15 మంది జిల్లా కలెక్టర్ అధికారులు బదిలయ్యారు 15 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు మార్పులు ట్రాన్స్ఫర్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసింది ఏదైతే ఎక్కువ కాలంగా 2 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలంగా ఒకే జిల్లాలో కొనసాగుతున్నటువంటి అధికారులకి ప్రభుత్వం స్థాన చలనం చేసింది ఏదైతే ఈ సంవత్సరం ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల నాటికి ఎన్నికల షెడ్యూల్ వచ్చే నాటికి 3 సంవత్సరాలు నిండి ఉన్నటువంటి అధికారులందరూ కూడా అక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలోనే ముందు ఎవరైతే 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి అధికారులు ఉన్నారో వారిని వివిధ జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లని మార్పులు చేయడం జరిగింది ప్రధానంగా రంగారెడ్డి మేర్చల్ వికారాబాద్ నిజామాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు మార్పు జరిగింది అక్కడ కొత్త వారిని పోస్టింగ్ చేయలేదు ఎవరైతే ప్రధానంగా ఈ రోజు జరిగినటువంటి ట్రాన్స్ఫర్ కనుక చూసినట్లయితే ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్ గా కొనసాగుతున్నటువంటి ఐఏఎస్ అధికారులని ఒక జిల్లా నుండి ఇంకొక జిల్లాకి బదిలీ చేయడం జరిగింది అయితే ఏదైతే మంచిర్యాల జిల్లా కలెక్టర్ గా కొనసాగుతున్నటువంటి భారతి హులేకర్ ని మాత్రం మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి స్పెషల్ సెక్రటరీగా ఆమె ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అదేవిధంగా ఒక జిహెచ్ఎంసీ లో ఉన్నటువంటి భద్రావత్ సంతోష్ ని మంచిర్యాల జిల్లా కలెక్టర్ గా చేయడం జరిగింది సో ఈ రెండు వీటిని కనుక ఈ రెండు కాకుండా మిగతా అందరూ కూడా కలెక్టర్ గానే కొనసాగుతున్నారు వారు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి జిల్లా కాకుండా ఇంకొక జిల్లాకి వారిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది రోజా రైట్ థాంక్యూ మహేష్ తెలంగాణలో మరోసారి భారీగా ఐఏఎస్ ల బదిలీ జరిగింది 15 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు